అంటే ఇప్పుడు భవిష్యత్తులో గతంలోనే 2014 లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి రే పొద్దున ఈ రెండు పార్టీలు గనుక మళ్ళీ కలిసి పోటీ చేయాలని మీ అధిష్టానం భావిస్తే ఏదేది తెలుగుదేశం బీజేపీ ఎవలన్నారని మొన్ననే వాళ్ళు అసలే బీజేపీ వాళ్ళు కూడా క్లియర్ ఉన్నారు కదా ఏమని నేను అలయన్స్ లేదు మొత్తం కాటేజ్ చేస్తున్నా అప్పుడు కూడా గట్లే అన్నారు రామా నేను అందుకు ఊతపదం అన్నదిగా మేమేమంటామంటే ఇలా అవునన్నా కాదన్నా రెండు విషయాలు మనం ఒప్పుకోవాలి యువతలో బీజేపీకి ఉన్నటువంటి వాట కానీ కింది లెవెల్ లేదు కదా సంస్థాగత లేదు లేదు బీజేపీ ఈ టౌన్లలో ఉన్న తప్ప విలేజ్లలో ఏడున్నాయన్న లేదు ఏదైనా ఒక సీట్ ఉంటే మాత్రం ప్రపంచం అంతా అడవై కూర్చుని అన్నారు కనుక అట్లా జరిగింది నేనేమన్నా మార్పు అనేది వస్తుంది మనం అనుకున్న రీతిలో ఉండదు జనము నువ్వు వందల కోట్లు పెట్టు ఈసారి తినేసి టీడీపీ కోటి వేస్తుంది ఈసారి 100% వేస్తారు జనము పోయిన వాళ్ళు బీజేపీకి మీకు ఒకవేళ పొత్తు ఉంటే ఒకవేళ అనకన్నా వచ్చిందా వస్తే కదా ఒకవేళ అనని అంటే అవకాశం ఉందా నాకు తెలియదు నేను ఎవరితో మాట్లాడుతున్నాను కింది లెవెల్ పోతున్నా వార్డ్ లెవెల్ పోయి అయ్యా అప్ప అయ్యా నాన్న మబ్బులతో రాత్రిపూటనో పొద్దుటనో పోతున్నా నేను తెలుగుదేశం పార్టీ కండ కప్పుకున్న నుంచి ఒక్కరోజు కాలేను ఒక గంట కూడా కాలే నా పని తెలుగుదేశం పార్టీకి మీ నాయకత్వంలో పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నా నూటికి నూరు వాళ్ళు వచ్చింది వచ్చి తీరుతుంది అది తద్దం తెలుగుదేశం రూల్ చేయబోతుంది తెలంగాణలో